తెలుగునాట కులానికి ఇచ్చే ప్రాధాన్యత మరెక్కడా ఉండదు అటు సుదీర్ఘ కాలం రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీలో సైతం కుల ఎక్కువ కానీ ఆ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చిన ప్రాధాన్యం వేరే ఇతర కులానికి లభించదు ఇటు టీడీపీ ఆవిర్భావంతో కమ్మలకు రాజ్యాధికారం ఛాన్స్ వచ్చింది అయితే కుల రాజకీయాలకు బలైన సామాజిక వర్గం బాధిత సామాజిక వర్గం మాత్రం కాపు అనడం ఎటువంటి అతిశక్తి లేదు అయితే ఎన్టీఆర్ రంగ ప్రవేశంతో కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైంది ఇటువంటి తరుణంలో పార్టీకి జనసత్వాలు నింపి తిరిగి అధికారంలోకి తెచ్చింది మాత్రం వంగవీటి మోహన్ విజయవాడలో మాస్ లీడర్ గా ఎదిగి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి వంగవీటి మోహన్ రంగ హత్యకు గురయ్యే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అటు కాపులతో పాటు బడుగు బలహీన వర్గాల వారికి ఆయన ఓ ఆశాదీపంగా అటువంటి వ్యక్తి హత్య అనంతరం బాధపడింది మాత్రం కాంగ్రెస్ పార్టీ అప్పటికే రెండు ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన ఎన్టీఆర్ నేతృత్వంలోని టీడీపీ గద్దె దిగేందుకు ముమ్మాటికి కారణం కూడా రంగా హత్యే అయితే బాధిత కాపు సామాజిక వర్గానికి మాత్రం న్యాయం జరగలేదు లబ్ధి పొందిన కాంగ్రెస్ పార్టీ తన పాత వాసనలతో తిరిగి రెడ్డి సామాజిక వర్గం వారికి సీఎం పీఠం పార్టీ పగ్గాలు అందించింది నాడు కాపులకు సారథ్య బాధ్యతలు అప్పగించి ఉంటే ఆ సామాజిక వర్గానికి న్యాయం చేసిన పార్టీగా కాంగ్రెస్ కీర్తించబడింది నాడు ఆ పని చేసి ఉంటే నేడు కాంగ్రెస్ పార్టీకి ఈ హీన పరిస్థితి వచ్చుండేది కాదని ఇప్పటికి విశ్లేషకులు భావిస్తుంటారు అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో రంగా పాత్రను పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తున్నారు చేతిలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేదు ఎంపీలు సైతం లేరు వెనక పేరు మోసిన నాయకులు లేరు అయినా లక్షలాది మంది అభిమానం సొంతం చేసుకున్నారు పవన్ ఇదే ఆయనకు గుర్తింపు తెచ్చింది ఒక దేశ ప్రధానిగా మోదీ ఏపీలో పర్యటిస్తున్నారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి జగన్ సర్కార్ ఏర్పాట్లు చేసింది అది వైసీపీ కార్యక్రమం అన్న రేంజ్ లో జన సమీకరణ చేస్తుంది అయితే అనూహ్యంగా ప్రధాని పవన్ ను పిలిచి మాట్లాడడం ఏంటి అన్న చర్చ అయితే స్టార్ట్ అయింది సహజంగా దేశాధినేతలు కేంద్ర పాలకులు దూరదృష్టితో వ్యవహరిస్తారు పవన్ ను చూసే దూరం చేసుకోలేక మరింత దగ్గరవుతున్నట్టు సంకేతాలిస్తున్నారు రంగా బతికుంటే పరిస్థితి వేరేలా ఉండేది అప్పటికే కాపు ఉద్యమం ప్రజల్లోకి బలంగా వెళ్లింది అటు బడుగు బలహీన వర్గాలు సైతం రెడ్డి కమ్మ సామాజిక వర్గం వారి ఆధిపత్యాన్ని సహించలేక మూడో ప్రత్యామ్నాయం వైపు చూస్తుంది రంగా వారి ఆలోచనలకు దగ్గరగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రానికి ఒక లీడర్ గా భావిస్తున్నారు ఈ క్రమంలో ఆయన హత్యకు గురయ్యారు సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత పవన్ రంగారూపంలో కాపులకి బడుగు బలహీన వర్గాలకు దర్శనమిస్తున్నారు దానిని అందిపుచ్చుకునే స్టేజ్ లో పవన్ కూడా ఉన్నారు మొత్తానికైతే ఏపీ రాజకీయాల్లో రంగా మాదిరిగా పవన్ విశ్వరూపం ప్రదర్శించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రంగా అనే ఎపిసోడ్ ని కొనసాగించేందుకు కాపులు బడుగు బలహీన వర్గాలకు పవన్ రూపంలో ఒక ఛాన్స్ దొరికింది చూశారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి